ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ స్టైల్. అలాగే అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో అందరు ఉగాదిని బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది కూడా నాకు కమెంట్స్ చేయండి. సో నేనైతే ఇప్పుడు ఏం చేద్దామని ఇప్పుడు వీడియో చేస్తున్నాను, నాకైతే ఐడియా లేదండి. జస్ట్ మీకు ఉగాది రోజు విష్ చేసినట్టు ఉంటుంది అనేసి సో నేను స్టార్ట్ చేశాను. అండ్ ఇప్పుడైతే టైం వచ్చేసి 11 అవుతుంది. వంట మొత్తం కంప్లీట్ చేసుకోవాలి, ఇంకా వంట అవుతూ ఉంది. సో వంట పూర్తయ్యాక భోంచేసేసి కాసేపు అలా పడుకుంటాను. అండ్ మీకు అన్నీ దొరికాయా ఉగాదికి సంబంధించినవన్నీ, అంటే వేప పూత, తర్వాత మామిడాకులు, మామిడికాయ, కొత్త బెల్లం, చింతపండు, అండ్ అవన్నీ దొరికాయా లేదా అనేది కూడా నాకు కమెంట్ చేయండి. సో ఉగాది అంటేనే ఆల్మోస్ట్ అవన్నీ ఉండాలి. సో నేనైతే చాలా ఎక్స్పీరియన్స్ చేశానండి. దొరక్క ఎంత టార్చర్ అనిపించిందంటే, మామిడాకులు దొరకలేదు, మామిడాకులు అండ్ వేప పూత ఏవి దొరకలేదు నాకైతే. అండ్ పూలు అసలు పూలే దొరకలేదు. లాస్ట్కి ఎక్కడో అలా అలా కొన్ని ఉంటే తీసుకొచ్చి పెట్టేశాను. సో నా పూజ కూడా చాలాసేపు అయింది అయిపోయి సో నేను మీతో మాట్లాడదామనేసి ఎప్పుడు వచ్చాను. నేను నా పూజ కూడా ఎలా చేసుకున్నాను ఏంటి అనేది కూడా చూపిస్తాను. అంటే ఎలా చేసుకున్నాను అని కాదు, పూజ చేసిన తర్వాత వీడియో దేవుడి దగ్గర ఎలా పూజ చేసి పెట్టాను అనేది నేను మీకు చూపిస్తాను. అండ్ అలాగే కొంచెం పని ఉందండి ఇంట్లో అయితే, చాలా కొంచెం కాదు నాకైతే అది మాత్రం పెద్ద పని, బట్టలు మడచడం. సో వాషింగ్ మిషన్కి వేసి ఆరేయడం ఒక అయితే, వాటిని ఫోల్డ్ చేసి మళ్ళీ ర్యాక్లో పెట్టడం కూడా అదే పని, చాలా పెద్ద పని నాకైతే. అది నేనైతే చాలా టార్చర్గా అనిపిస్తుంది అది నాకు, అదైతే అని పడిపోతాను అవి చూడంగానే. సో ఒక చైర్ నిండా ఉన్నాయి, చైర్ నిండా కాదండి, ఒక 3 డేస్ బట్టలు ఉన్నాయి, అవన్నీ మడతలు వేయాలి. అంటే 3 డేస్కి ఒకసారి వేస్తాను నేను, ఎందుకంటే ఇద్దరే ఉంటాం కాబట్టి 3 డేస్ ఒకసారి వేస్తే సరిపోతుంది అని ఒక ఐడియా. ఇంకా విషయాలు ఏంటి, ఈరోజు నేను ఏదో చేద్దామని రాలేదండి, చేసి చూపిద్దామని మీరు వీడియో స్టార్ట్ చేయలేదు, జస్ట్ మీతో మాట్లాడదాము అని వీడియో స్టార్ట్ చేశాను. చిన్నగా ఒక వీడియో చేసినట్టు ఉంటుంది అని ఉగాది రోజు మీతో కాస్త మాట్లాడినట్టు ఉంటుంది. యాక్చువల్లీ లైవే చేద్దాం అనుకున్నా కానీ లైవ్ చేసేంత టైం లేదు, ఆల్మోస్ట్ టైం ఉంది బట్ ఇంకోటి ఏంటంటే 194 సబ్స్క్రైబర్స్కే మీరు చూస్తారా లేదా అనే డౌట్. చూస్తాను, మీరు కమెంట్ చేసినట్టయితే నేను మేము లైవ్ చూస్తాము, ఓకే మీరు చేయండి అన్నారంటే నేను తప్పకుండా చేసేస్తాను. మ్యాక్సిమమ్ ఈ వీడియో కూడా ఇవాళే ఎడిట్ చేసి పెట్టేస్తాను. సో ఉగాది రోజే పెడదామనే ప్లాన్లో ఉన్నాను, చూడాలి ఎంత మాత్రం అవుతుందో. పైగా ఈ మధ్య వీడియోస్ చేద్దామన్నా కూడా నాకు టైం దొరకట్లేదు, ఎందుకంటే మా హస్బెండ్ ఉన్నారు కాబట్టి కొంచెం లేజినెస్ వస్తుంది. ఎందుకంటే హస్బెండ్స్ ఇంట్లో ఉన్నారంటే ఏ వర్క్ అంటే వాళ్ళకి క్యారీ చేయాలి, క్యారీ అయితే నేను ఎప్పుడు చేయలేండి. అంటే మామూలుగా టెన్షన్ ఉండదు, ఓ హస్బెండ్ వెళ్ళిపోతారు, టెన్షన్ ఆ పనులు ఈ పనులు చేసుకుంటూ ఉంటాము. సో అది టెన్షన్ లేదు కాబట్టి కొంచెం ఫ్రీ. సో ఫ్రీగానే ఉన్నాను బట్ వీడియోస్ చేయాలంటే కొంచెం లేజీగా ఉంది, ఎందుకంటే దొరక్క హాలిడేస్ ఇచ్చారు వాళ్ళకి. సో అందుకని కొంచెం బాగా టైం స్పెండ్ చేసుకుంటూ ఉండిపోయాం, మాట్లాడుకుంటూ మూవీస్ చూసుకుంటూ అలా టైం గడిపేస్తున్నాం. అండ్ మీకు ఎలా ఉంది మీ ఏరియాలో అని నాకు చెప్పండి. సో మాకైతే ఇక్కడ బీభత్సం ఉందండి, చాలా బీభత్సం ఉంది. అసలు బయట రోడ్ల మీద ఎవరైనా కనిపిస్తుంటే లాక్కి వెళ్ళి మరీ కొడుతున్నారు, చాలా భయం వేస్తుంది. సో బయటికి వెళ్ళి ఏదైనా తీసుకొని వచ్చుకోవాలన్నా కూడా భయం వేస్తుంది అసలు. అండ్ అందుకనేసి సగం బయటికి కూడా వెళ్ళట్లేదు. షాప్స్ కూడా చాలా చాలా వరకు ఇంటి పూర్తిగా క్లోజ్ చేసేసారు, ఏమీ లేవు.
ఏవో ఒకటి మా స్ట్రీట్ మొత్తానికి ఒకటో రెండో షాప్స్ ఓపెన్ చేశారు. సో అది కూడా టైమింగ్ ఉన్నాయదంట, మార్నింగ్ 6 ఎప్పుడో ఓపెన్ చేస్తాము, సో మీరు అప్పుడు వచ్చి తీసుకెళ్ళిపోండి అని చెప్పారు. మెయిన్ ఏంటంటే అన్నీ ఉన్నా కూడా మిల్క్ అవి కావాల్సి వస్తుంది కదా, మిల్క్ పెరుగు అవి, సో వాటి కోసం అన్నా వెళ్ళక తప్పదు. సో అందుకని పాపం హస్బెండ్ రోజు మార్నింగ్ 6 లేచి గబోర్ వెళ్ళి పాలు అన్నీ తీసుకొస్తున్నారు. ఇవాళైతే మ్యాక్సిమం అన్ని సరుకులు తీసుకొచ్చామని చెప్పాను, ఎందుకంటే మళ్ళీ ఇది ఇంకా లాక్డౌన్ చేశారని చెప్పారు. సో ఫుల్ మొత్తం లాక్డౌన్ అయింది, అందువల్ల ఇక్కడ ఏం దొరకవు అని కూడా అంటున్నారు. వాము ఫారినర్స్కి వచ్చిన పరిస్థితి మనకే వస్తుంది ఏంటి, నాకైతే చాలా భయం వేస్తుంది. నేను కొంతమంది యూట్యూబర్స్ని ఫాలో అవుతానండి, ఏంటంటే కొన్ని కొన్ని ఛానల్స్ ఉన్నాయి యూట్యూబ్ ఛానల్స్, సో మాన్సా తెలుగు బ్లాగ్స్ అని, అలాగే రాజీ బ్లాగ్స్ అనేసి. సో అలా వాళ్ళు ఫారిన్లో ఉంటారు, యుఎస్ఎల్ సమ్ ఎక్కడో ఉంటారు నాకు ఐడియా లేదు కానీ కరెక్ట్గా. సో వాళ్ళు అక్కడ చెప్తూ ఉంటే నాకు బాగా అనిపించేది, దేవుడా ఇంట్లో ఏమి కొనుక్కోకుండా ఇంట్లో ఉండడం ఎలా అని ఒక థాట్ వస్తుంది. ఇప్పుడు మనకి ఏం కావాలంటే సర్వం వెళ్తాం తెచ్చుకుంటాం ఇంట్లో వస్తాం, అక్కడ మొత్తం వాళ్ళకైతే ఏవి అవైలబుల్ లేవు పాపం. సో వాటి గురించి చెప్తుంటే నాకు భయం వేసేది, అమ్మో ఇంతలా ఉంది అక్కడ అయ్యో అనిపించేది. సో మనం సేఫ్లీ అనుకుంటే మనకు కూడా వచ్చేసింది, అప్పుడు నేను అనుకునేదాన్ని వాళ్ళకు వచ్చినప్పుడు, ఇప్పుడు మనకు వచ్చేసరికి తెలుస్తుంది వాళ్ళ పరిస్థితి మనకు వచ్చేసింది. సో ఎంత ఎన్ని రోజులైనా కూడా మనకి చాలా వరకు వైరస్ అనేది రాకుండా ఉంటే చాలండి, అందుకనేసి అందరు ఇంట్లోనే ఉండండి, అస్సలు బయటికి వెళ్ళకండి. బెటర్ బయటికి వెళ్ళి ఆ వైరస్ తెచ్చుకోవడానికంటే ఇంట్లో ప్రశాంతంగా ఉండి హ్యాపీగా ఇంట్లో పిల్లలతో ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో హ్యాపీగా ఎంజాయ్ చేయండి, దొరికింది ఛాన్స్ అనుకొని. అది ఇంకైతే నేను లంచ్ ప్రిపేర్ చేసేసి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. సో నేను పూజ చేసి కూడా చాలాసేపు అయిపోయిందండి, చూడండి పూలు లేక ఏ పూలు తెచ్చిపెట్టాను, ఇవి పెట్టచ్చో పెట్టకూడదో కూడా నాకు తెలీదు, బట్ తెచ్చి పెట్టేశాను. అండ్ టెంకాయ కొట్టుకున్నాను, నైవేద్యం పెట్టుకున్నాను, అంతే. ఇదే సింపుల్గా చేసుకున్నాను, అంతే ఎక్కువగా ఏం లేదు అది. సో ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయి రైస్ కూడా ఉంది, నేను రైస్ ఏం చూపిస్తామండి. ఇవైతే వెరైటీ సాంబార్, పులిహోర, పాయసం, వడలు, టమాటా పచ్చడి ఇవే. సో ఇంకా లాస్ట్ వడలు ఒక 3 ఉన్నాయి, అవి అవుతూ ఉన్నాయి. సో అవి అయిపోతే కంప్లీట్ అయిపోతుంది వంట. సో చూసారా, నేనైతే నాకు ఇలా పండగ టైంలో మాత్రం ఇలా మంచిగా ఒక 3-4 ఐటమ్స్ చేసుకొని తినడం చాలా ఇష్టం. యాక్చువల్లీ ఫ్రై కూడా చేద్దాం అనుకున్నా కానీ బట్ ఓపిక లేదు, ఇక్కడతో నా ఎనర్జీ మొత్తం కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయింది వంట అయితే పూర్తిగా కంప్లీట్ అయింది, వడలు కూడా అయిపోయాయి. సో ఇవి నేను తీసేసి, వడలు చాలా వేసానండి బట్ అటు ఇటు పోయి, నేను తిన్నాను, మా హస్బెండ్ కూడా తినేశారు. సో ఇప్పుడు టైం 1 ఇవి తీసేస్తాను, ఇవి కూడా తీసేసాను. ఇన్కంప్లీట్ సో నా వంట కంప్లీట్ అయిపోయింది, నేను వంట కూడా కంప్లీట్ చేసేసుకున్నాను, ఇంకా ఫోన్ చేసేసి కాసేపు పడుకోవడమే. ఎందుకు పడుకోవడం, ఏమి అంత పని చేసాం అనుకుంటున్నారా? ఏం లేదండి, పని అంటే మనము పండగ అనుకుంటాం కానీ ముందు రోజే మనం అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నా ఆ పండగ రోజు ఖచ్చితంగా టైర్డ్ అయిపోతాం, ఎందుకంటే అంత టైర్డ్నెస్ ఉంటుంది పండగ రోజు. నేనైతే నిన్న ఏమనుకున్నా అంటే ఏం చేసుకున్నానులే, జస్ట్ దేవుడికి నైవేద్యం పెట్టేసుకొని మనం మామూలుగా చేసుకునే కర్రీస్ చేసుకునేసి తినేసి గమ్మునైపోదాంలే అనుకున్నాను. బట్ అది నిన్న నేను ప్రతి పండగకే అంతే, ఈసారి నేను ఏం చేసుకోలేను, నా వల్ల కాదు, జస్ట్ పూజ చేసేసుకొని గమ్మున ఉందాం అనుకుంటాను బట్ ఇట్స్ నాట్ పాసిబుల్, ఎందుకంటే నాకు పండగ రోజు మైండ్లో లేదు బాగా చేసుకోవాలి బాగా చేసుకోవాలని థాట్ వచ్చేసి మొత్తం ఏదన్నా ఉండండి, ఎంత కష్టమైనా సరే ఒక 4-5 ఐటమ్స్ అయినా చేసుకోవాలి, మంచిగా పూజ చేసుకోవాలి,
చేసిందే చేస్తూ ఉండాలి, అది నట నేను అనుకునేది. సో పండగ రోజు మాత్రం నాకు ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది. సో అదే ఎందుకో ఏమో నాకు తెలియదు, కానీ ఇలా మా అమ్మమ్మ కూడా ఉండేది, అలాగే మా అత్తయ్య గారు కూడా ఉన్నారు, మా మమ్మీ కూడా అలానే ఉంటారు. సో అందరూ అలానే ఉంటారేమో నాకు తెలియదు, కానీ బట్ నాకు నేను చూసినంత వరకు మా అత్తయ్య ఫస్ట్ నేను మా అమ్మమ్మ తీసుకుంటాను, ఎందుకంటే మా అమ్మమ్మని చూసేదాన్ని కదా. పండగ రోజనే కాదు ప్రతిరోజు బాగా చేసుకునేది, రోజు ఖచ్చితంగా ఫోర్ ఐటమ్స్ ఖచ్చితంగా చేసేది. మనమంటే ఒకటో రెండో అంతే, అంతకు మించి దాటము. అండ్ మా అత్తయ్య గారు కూడా అంతే, బట్ మా అత్తయ్య గారు పండగ రోజు మాత్రం అసలు మార్నింగ్ లేచి మొత్తం అన్ని పనులు కంప్లీట్ చేసుకొని పూజలు చేసి, మా మామయ్య గారు గుళ్ళకి అదే గుళ్ళ పూజలు చేస్తూ ఉంటారు. సో పూజారీల టైప్ పూజారే. సో అయ్యేంటంటే గుడికి కూడా ఉగాది అంటే ఇంకా పానకం కాదు ఉగాది పచ్చడి. సో ఉగాది పచ్చడి కూడా ఏంటంటే గుడికి కూడా తీసుకెళ్ళాలి. సో మా అత్తయ్య గారు మార్నింగ్ లేచి 4 లేచేసి మొత్తం ఇంట్లో పనులు అవగొట్టుకొని స్నానం చేసేసి పూజ చేసుకునేటప్పుడే ఉగాది పచ్చడి గుడి మా మామయ్య గారు తీసుకెళ్ళడానికి ఇంటికి మొత్తం అన్నీ చేసేసి తర్వాత గుళ్ళకి వెళ్తున్న మామయ్య గారు వెళ్ళేటప్పుడు ఉగాది పచ్చడితో పాటు అదేమంటారు సారీ పేరు రావట్లేదు స్వీట్ పొంగలా సమ్ ఎస్ స్వీట్ పొంగలే అనుకుంటాను స్వీట్ పొంగలా బెల్లం పొంగలి అంటారు కదా, నాకు పేరు సరిగా ఐడియా లేదు, నేనైతే స్వీట్ పొంగల్ అని అంటూ ఉంటాను. సో అది కూడా చేసేస్తారు. అన్నీ చేసుకొని మా అత్తయ్య గారు మా మామయ్య గారికి ఇచ్చి పంపించేసి తర్వాత మాకు అందరికీ టిఫిన్స్, తర్వాత టిఫిన్స్ అయిపోయిన వెంటనే వంటలు చేసుకుంటారు. పూజ అంతా కంప్లీట్ అయిపోతుంది, అందరు రెడీ అయ్యేసరికి టిఫిన్ టైంకి వచ్చేసరికి మొత్తం అన్నీ కంప్లీట్ చేసేసుకుంటారు. అసలు నాకైతే ఒక పని కూడా చెప్పరు పండగకి వెళ్ళానంటే, అలా కూర్చొని ఉంటాను నేను, అత్తయ్య గారు ఏమన్నా చెప్పండి అంటే కూడా చెప్పరు, ఏం కాదు ఏం లేదు చేసేసుకుంటాను, టక్ టక్ ఫాస్ట్గా చేసుకుంటారు. నేనైతే స్లో కొంచెం నిదానంగా చేసుకుంటాను, బట్ మా అత్తయ్య గారు ఫాస్ట్. మా మమ్మీ కూడా ఏంటంటే మా మమ్మీ కూడా బాగానే చేసుకుంటుంది, బట్ ఏంటంటే మా మమ్మీ కొంచెం స్లోగా చేసుకుంటుంది. మా డాడీ పెద్దగా నాకు ఇన్ని ఐటమ్స్ కావాలి, నాకు ఇవే కావాలి అని అడగరు. సో మా మమ్మీ జాబ్, మా అత్తయ్య గారు కూడా జాబే, మా మమ్మీ కూడా జాబ్ కాబట్టి ఏంటంటే మా డాడీ పెద్ద ఫోర్స్ చేయడు. ఇటు మా అత్తయ్య గారు వాళ్ళు కూడా ఎవరు ఫోర్స్ చేసేవాళ్ళు లేరండి, బట్ మా అత్తయ్య గారు ఏంటంటే అన్నీ చేసి పెట్టాలి అని. మా మమ్మీ ఎందుకు చేయదంటే ఎవరు ఉండదు కరెక్టే కదా, నేను ఉన్నాను, నేను పెళ్ళైపోయి ఇటు వచ్చేసాను. ఇంకా మా సిస్టర్ ఏమో తను కాలేజీలో ఉంటుంది, తను పెద్దగా అంత తిందు. సో ఇంకా మా డాడీ కూడా ఏదో చెయ్యమ్మా అని అంటారు. సో ఎవరు అన్నీ చేయరు. ఇప్పుడు కూడా నాకు మా హస్బెండ్ మేము అంతగా చేయి నాకు వంటలు అని చెప్పరు, అది మనసుకి సాటిస్ఫాక్షన్ అండి. ఎవరు ప్రతి ఒక్క లేడీ కూడా ఏంటంటే ఇంట్లో ఎవరో చెప్తున్నారు అని చేయరు, వాళ్ళ సాటిస్ఫాక్షన్ వాళ్ళందరికీ చేసి పెడితే అదొక హ్యాపీనెస్. సేమ్ నాకు కూడా అదే, నాకు అలా చేసి పెడితే నా సాటిస్ఫాక్షన్, నా హస్బెండ్కి నేను చేశాననే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో అందుకనే నేను ప్రతి పండగకి ఎంత కష్టం ఉన్నా సరే, నేను నా వల్ల కాదురా బాబోయ్ అనుకున్నా సరే 3-4 ఐటమ్స్ ఖచ్చితంగా చేస్తాను. అంటే రెగ్యులర్గా చేసేవి కాకుండా కొంచెం వెరైటీగా చేస్తూ ఉంటాను. అంటే వడలు ఎప్పుడు చేసుకోం మనం, నేనైతే ఎప్పుడు చేయనండి వడలు, ఎందుకంటే ఆయిల్ ఫుడ్ కాబట్టి ఇలా పండగప్పుడు మాత్రమే వడలు చేసుకుంటాను. ఇంకా యాక్చువల్లీ పప్పు మామూలుగా నేను సాంబార్ చేసినప్పుడు ఎక్కువ పెట్టేసుకుంటాను. పప్పు అయితే మై ఫేవరెట్, నెయ్యి పప్పు ఉప్పు వేసుకొని తింటే ఆ టేస్టే వేరు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎంతమందికి ఇలా ఇష్టమో కూడా నాకు కమెంట్ చేయండి. అండ్ అంతే, ఇప్పుడైతే ఎక్కువ మాట్లాడేశాను, చాలా బోర్ ఫీల్ అవుతూ ఉంటారు, క్షమించండి సారీ. సో ఏం లేదు, ఇవాళ ఏమో చేద్దాం అనుకున్నాను, చాలా రోజులు అయింది వీడియోస్ పెట్టి రెగ్యులర్గా రావట్లేదు, ఎందుకంటే బికాస్ లేజినెస్ ఎందుకంటే హస్బెండ్ ఇంట్లోనే ఉన్నారుగా, ఇంకా అసలు ఏ పని చేయబుద్ధి కాదు నాకు. సో అందుకని అంటే దొరక్క హాలిడేస్ దొరికాయి. సో అందుకని హ్యాపీగా ఇంకా కబుర్లు చెప్పుకుంటూ అలా ఉండిపోతున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే బయటికి కూడా వెళ్ళలేని పరిస్థితి, అది నేను ఏమైనా కొత్తగా ట్రై చేద్దామన్నా కూడా బయటికి వెళ్ళలేను. అని చిన్న చిన్న షాపులు దొరుకుతున్నారు, కానీ పెద్ద పెద్ద షాపులు దొరకట్లేదు. పెద్ద పెద్ద షాపుల్లోనే నేను ఏమైనా ట్రై చేయాలన్నా కొత్తగా ట్రై చేయాలన్నా దొరుకుతున్నాయి,
బట్ నేను ఒకటైతే ట్రై చేస్తున్నాను, అది మీకు త్వరలోనే రివీల్ చేస్తాను. అదేంటి, దాని రిజల్ట్ ఏంటి అనేది నా ఫేస్ లో ఉన్నా చెప్పండి. జస్ట్ కామెడీ చేస్తున్నాను, నేను ఒక్కటైతే ట్రై చేస్తున్నాను పక్కా, దాన్ని నేను మీకు త్వరలోనే నేను రివీల్ చేస్తాను దాని రిజల్ట్ ఏంటి అనేసి. అండ్ ఇంకా ఏముంది, అంతే అండి. మీరు నాకు కమెంట్స్ చేయండి, నేను తప్పకుండా చూస్తాను. అండ్ మీకు కమెంట్ చేస్తేనే కదా నాకు మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది తెలుస్తుంది. సో మీరు నాకు కమెంట్ చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్.